ఓకే డియర్ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ అందరికీ వందనాలు. గతంలో 400 చరణాల సువార్త గీతం రాశాను, పరిశుద్ధాత్మ సహాయం చేశాడని మీకు చెప్పాను. ఈ మధ్య కాలంలో ఆ 400 చరణాలకు మరో 303 చరణాలు కలపడానికి అవకాశం దయచేశాడు పరిశుద్ధాత్మదేవుడు. అంటే ఇప్పటికు అది 703 చరణాల సువార్త గీతం అయింది. ఈ 303 చరణాలు ఏమిటంటే ముఖ్యంగా బైబిల్ గ్రంథంలోని 66 పుస్తకాలలో 66 చరణాలు, తర్వాత 150 కీర్తనలో కూడా 150 చరణాలు, తర్వాత 119 కీర్తనలో 22 అక్షరాలు హీబ్రూ అక్షరాలు కూడా 22 చరణాలు, సామెత గ్రంథంలో 31 అధ్యాయాల్లో 31 చరణాలు. అంటే ప్రతి దగ్గర కూడా యేసుక్రీస్తు ఎలా నిక్షిప్తం అయి ఉన్నాడు, దాగి ఉన్నాడు అనే దాన్ని ఈ చరణాల్లో చూపిస్తూ రావడం జరిగింది. వాటి కోసం ఇప్పుడు మీకు కొంత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దీని అంతటినీ కూడా ఒక పీడిఎఫ్ చేశా, మీకు చూపిస్తా. ఈ పీడిఎఫ్లో మీకు నా యూట్యూబ్ ఛానల్ కూడా ఇస్తాను, టాలెం 650. ఇందులో ఒక్కొక్క చరణాన్ని పాడి వీడియో చేసి పెడుతున్నాం, కాబట్టి ఒక్కొక్క చరణం ఎలా పాడాలో మీరు నేర్చుకోవచ్చు. ఇందులో పరిస్థితి ఏంటంటే ఈ చరణాల్లో ప్రతిసారి కూడా పల్లవి ఒకలాగా ఉంటుంది, అంటే చరణాలు లైన్స్ కొన్ని అడ్జస్ట్ చేసుకుంటూ పాడాల్సి ఉంటుంది. షాలెం 650 ఛానల్లో మీకు ఆ చరణాలు ఒక్కొక్కటి మేము రికార్డ్ చేసి పెడుతున్నాం, ఇవన్నీ కూడా మీరు నేర్చుకోవచ్చు. ట్రై చేయండి, ఆ రోజు కూడా ప్రయత్నం చేస్తుండండి. ఉదాహరణకి యాకోబు పత్రికలో యేసు మహాదేవుడు జ్ఞానమిచ్చువాడుగా యేసు మహాదేవుడు మహిమా స్వరూపిగా యేసు మహాదేవుడు జ్యోతిర్మయుడైన వాడు యేసు మహాదేవుడు ప్రియమైన ప్రజలారా ప్రభు యేసుని ప్రియులారా శ్రీమంతులు సామాన్యులు అందరికీ శుభవార్త అందరికీ శుభవార్త అందరికీ శుభవార్త అందరికీ శుభవార్త అందరికీ శుభవార్త. ఇలా మనకి మొత్తం 703 చరణాలు కూడా ఆడే పెట్టేస్తాం. ప్రస్తుతానికి మాత్రం బైబిల్ సంబంధించిన చరణాలు పాడుతున్నాం, జనరల్ చరణాలు అయితే లాస్ట్లో పాడి వినిపిస్తాం. కనుక ఎవరికైనా ఈ పీడిఎఫ్ కావాలంటే దయచేసి నాకు ఫోన్ చేయండి, 9700006565. వాట్సాప్ మెసేజ్ పెట్టండి, పంపిస్తాను. ఇందులో మీకు ఇందాక చెప్పాను కదా, మరి ఇవన్నీ ఫస్ట్ 400 చరణాలు కూడా కేవలం అవి జనరల్గా యేసుక్రీస్తు ఏమై ఉన్నాడు, ఆయన మనకి ఏం చేయగలడు, మనకి ఏం చేశాడు, ఆయన మనకు ఏమై ఉన్న ఆయన ఇంకా ఆయన ఎలాగ మనం ఆరాధించాలి, ఇవన్నీ కూడా 400 చరణాలు దాటిపోయిన తర్వాత. ఆ తర్వాత ఏమైందంటే బైబిల్ 66 పుస్తకాల్లో యేసుక్రీస్తు ఏమై ఉన్నాడు అని చెప్పడం మొదలుపెట్టా. మీకు చూపిస్తా బైబిల్ గ్రంథంలో 66 పుస్తకాల్లో యేసుక్రీస్తు ఏమై ఉన్నాడు, దాన్ని ఇలాగ ఒక్కొక్క ఆది కాండంలో ఏమై ఉన్నాడు అలా చెప్పుకుంటూ కంప్లీట్ చేశాం. అయితే ఇప్పుడు గమనించండి, అది అయిపోయిన తర్వాత 150 కీర్తనలో 150 చరణాలు మళ్ళీ ఇచ్చాం. ఇదిగోండి ఇక్కడ 150 కీర్తన 150 చరణాలు యేసుక్రీస్తు ఏమన్నాడు. అదైన తర్వాత 119 కీర్తనలో మరి ఆలెఫ్ బేత్ గీమెల్ దాలెథే వావ్ జాయిన్ కేటే అలాగ ఒక్కొక్క అక్షరం ఉంది కదండి,
ఆ అక్షరాలన్నింటిలో ఒక్కొక్క భాగంలో ఆయన ఏమై ఉన్నాడు. ఆలెఫ్ ఇదిగోండి ఇక్కడ నూట పొందు ఆలెఫ్ లో ఏమై ఉన్నాడు. నూట పొందు కింద 22 భాగాల్లో యేసుక్రీస్తు ఉన్నాడు. ఇక చివరిగా సామెత గ్రంథంలో 31 అధ్యాయాలు ఏమై ఉన్నాడు. ఇది మొత్తం 703 చరణాలు ఉన్నాయి. ఈ చివరిలో సింపుల్ గాస్పల్ కూడా పెట్టాం. ఇది జస్ట్ 2-3 మినిట్స్ వస్తుందండి, 2 or 3 మినిట్స్. రెండు రకాలు పెట్టాం. యేసుక్రీస్తు చేసిన అద్భుతాలని బేస్ చేసుకొని ఒక సువార్త, అంటే ఇది మీరు ఇలా చదువుకుంటూ వెళ్ళిపోతే సింపుల్గా సువార్త ప్రకటించవచ్చు. రెండోదేమో యేసుక్రీస్తు సిలువును బేస్గా చేసుకుని సువార్త ప్రకటించడం. ఈ రెండు రకాల మోడల్స్ మీకు ఉంటాయి, దీన్ని కూడా మీరు వాడుకోవచ్చు. కనుక ఎవరికైనా ఈ పీడిఎఫ్ కావాలంటే దయచేసి నాకు ఫోన్ చేయండి 9700006565. ఓకే, సాధారణంగా ఫోన్కి వెంటనే నేను ప్రతిస్పందించకపోవచ్చు. మీరు ఏం చేస్తారంటే వాట్సాప్లో మెసేజ్ పెట్టండి, వాట్సాప్ ద్వారా నేను త్వరగా మీకు అందుబాటులో వస్తుంటాను. ఓకే, గాడ్ బ్లెస్ యూ, ఆల్ ద బెస్ట్, ప్రైజ్ ద లార్డ్.